హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పేటీఎంలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 20,000 సేల్స్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు. నెలకి 35,000 జీతంతో మనకు ఆల్ ఇండియా జాబ్స్ అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వయసు, అప్లికేషన్ పూర్తి వివరాలు మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసేసి ఎంకరేజ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. పేటీఎంలో 20,000 ఉద్యోగాలు, 35,000 జీతం అంటూ కూడా మీరు ఇక్కడ ఎట్లనైతే చూసుకోవచ్చు అనమాట. అయితే చూడండి, దీనికి సంబంధించి మనకు పేటీఎం దేశవ్యాప్తంగా 20,000 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు, 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లకు నెలవారీ వేతనం 35,000 రూపాయలు ఇవ్వనుంది. అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నియమించినట్లు తెలుస్తుంది. మార్కెట్లో ప్రధాన పోటీ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న సమయంలో పేటీఎం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం క్యూఆర్ కోడ్, POS మిషన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, UPI, పేటీఎం పోస్ట్ పెయిడ్, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చెంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీమ్లను ప్రమోట్ చేయాలని భావిస్తుంది. దీని ద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ అయితే ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI మే వరకు డేటా ప్రకారం ప్రస్తుత UPI మార్కెట్లో పేటీఎంకు 11% వాటా మాత్రమే ఉండగా, 45% మార్కెట్ వాటాతో ఫోన్పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35% రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే సహా పలు ఫిన్టెక్ కంపెనీలు పోటీని ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు త్వరలో దేశవ్యాప్తంగా పేటీఎంలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేసి 35,000 శాలరీతో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకోవడానికి పేటీఎం కంపెనీ అయితే ఆలోచన చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనకు గ్రాడ్యుయేట్లకు సంబంధించి చూడండి. సో పేటీఎంలో 20,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లను 35,000 వేతనంతో నియమించుకోనుంది. కనీసం 18 సంవత్సరాల నిండి ఉండాలి. 10, 12 లేదా గ్రాడ్యుయేట్ అయిన ఏ వ్యక్తి అయినా సరే ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో 10th పాస్ 12th, అలాగే డిగ్రీ పూర్తి చేయని వాళ్ళు, అలాగే చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు పరిష్కార సంస్థ పేటీఎం దీపావళికి ముందు 16,600 కోట్ల IPOను తీసుకురాబోతుందన్నమాట. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద IPOగా భావిస్తున్నారు. IPO తీసుకురావడానికి ముందు కంపెనీ పూర్తిగా సన్నద్ధమవుతుందని, దీనికోసం పేటీఎం కావచ్చు ఇప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను పెంచే ఆలోచన ఉంది. అయితే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలియని పదం పేటీఎంను మొదట వ్యాలెట్గా మార్కెట్లోకి వచ్చి ప్రస్తుతం పేటీఎం పేమెంట్ బ్యాంకుతో పాటు మరెన్నో సౌకర్యాలను వినియోగదారులకు అందిస్తుంది. అయితే వీటిలో దేశవ్యాప్తంగా 20,000 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు నియమించుకోవాలని నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేట్లు కూడా అవకాశాలు కల్పించడానికి అయితే ఆలోచిస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనికి సంబంధించి మనకు ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల వ్యక్తి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండే పేటీఎం యాప్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్న వారికి, ప్రయాణానికి సౌకర్యవంతంగా మరియు ముందస్తు సేల్స్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వబడుతుంది. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ద్విచక్ర వాహనం మీ దగ్గర బైక్ అయితే కంపల్సరీగా ఉండాలి. దరఖాస్తుదారులకు స్థానిక భాష మరియు ప్రాంతంపై మంచి పరిజ్ఞానం కూడా ఉండాలి. మార్కెట్లో ప్రధాన పోటీ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న సమయంలో పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. సో త్వరలోనే మనకు పేటీఎంలో 35,000 జీతం ఇచ్చి 20,000 పోస్టులను భర్తీ చేయడానికి సన్నద్ధం అవుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.